అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం విజేత కార్యక్రమానికి. సుస్వాగతం. ప్రపంచంలో అన్ని మతాల వారు సమానంగా చేతులెత్తి నమస్కరించేది ఒకే ఒక వ్యక్తికి. ఆయనే వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. ఆయనే అమెరికాలో సంపాదించిన సంపదను ఆంధ్రాలో సద్వినియోగపరుస్తున్న డాక్టర్ ముళ్ళపూడి వెంకటరత్నం, ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ వ్యవస్థాపకులు. పదండి, ఈ వైద్య విజేతతో పదడుగులు వేద్దాం. డాక్టర్ ముళ్ళపూడి వెంకటరత్నం గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు తాలూకా గౌరీపట్నం గ్రామంలో 1939 అక్టోబర్ 10వ తేదీన ముళ్ళపూడి రామన్న, అయ్యమ్మ దంపతులకు రెండో బిడ్డగా జన్మించారు. 20 ఎకరాల వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడు వ్యవసాయ పనులు చేశారు. గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేక టైఫాయిడ్ జ్వరాలకు వరుసగా 20 రోజుల పాటు ఎందరో చనిపోయారు. ఈ సంఘటనే వెంకటరత్నం గారు డాక్టర్ కావడానికి పునాది ప్రేరణ. 12 సంవత్సరాల వయస్సు వరకు పొలానికే అంకితమై 8వ తరగతిలో బడిలో చేరారు. 1962 ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో MBBS కింగ్ జార్జ్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేశారు. జిల్లాలో ప్రజలకు గుండె జబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల కార్డియాలజీ చదువుకోవడానికి నిశ్చయించారు. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1964 నుండి 1968 వరకు ఆల్బనీ మెడికల్ సెంటర్ న్యూయార్క్లో జనరల్ సర్జరీ రెసిడెన్సీ, 1968 నుండి 1969 వరకు న్యూజెర్సీలో, 1969 నుండి 1972 వరకు న్యూయార్క్లో థొరాసిక్ అండ్ కార్డియోవాస్క్యులర్ సర్జన్గా పనిచేశారు. భార్య శ్రీమతి నళిని, ఆమె కూడా డాక్టరే. వీరి రెండవ పాప ఉషా 19 సంవత్సరాల వయస్సులో రైలు ప్రమాదంలో మరణించింది. దివంగత పుత్రిక జ్ఞాపకార్థం 1999 ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ను 150 పడకల ఆసుపత్రిగా 30 సంవత్సరాల అనుభవంతో అత్యాధునిక గుండె జబ్బుల వైద్య పరికరాలతో నిర్మించారు. అంతర్జాతీయ వైద్యం అందుబాటు ధరలకి సామాన్యుడికి సైతం లభించాలన్న సదాశయంతో సేవలందిస్తున్నారు. దీనిని ట్రస్ట్ హాస్పిటల్గా నిర్మించి భార్యాభర్తలిద్దరూ ఉచిత సేవలందిస్తున్నారు. పెద్దమ్మాయి జ్యోతి అమెరికాలో సెటిల్ అయి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనవసర పరీక్షలు, ప్రొసీజర్స్, చాంతాడు లిస్టులు, భయంకర బిల్లులు, జేబుకు చిల్లులు లేని పారదర్శక గుండె కలిగిన ఆసుపత్రి ఇది. 10,000కు పైగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన వెంకటరత్నం గారి ఆశ ఆశయం ఒక్కటే, అంతర్జాతీయ వైద్యం అందాలి ప్రతి ఒక్క గ్రామీణుడికి, అది అతి తక్కువ ధరకి. వెంకటరత్నం గారు, మా విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన మీకు డాక్టర్ కావాలన్న కోరిక ఎలా వచ్చింది? నేను చిన్నప్పుడు వ్యవసాయం చేద్దామని వ్యవసాయంలో మా నాన్నగారు వ్యవసాయంలో తీసుకెళ్ళి అండ్ 6 ఆవులు 4 గొడ్లని 4 ఎకరాల బీడ్లో ఉంచమని పెట్టేవాడు. అవి పక్క వాళ్ళ బీడులోకి పరిగెత్తుకెళ్ళేవి. కాయలేక నేను చదువుకుంటానని గొడవ పెడితే అప్పుడు మా నాన్న ఒప్పుకున్నాడు. అప్పటి రోజుల్లో 8th గ్రేడ్ వరకు వెళ్ళొచ్చు అండ్ 8th గ్రేడ్లోనే జాయిన్ అయ్యి హై స్కూల్ ఫినిష్ చేశా. హై స్కూల్ ఫినిష్ చేసే వరకు సమ్మర్లోను సెలవుల్లోనూ మా వ్యవసాయానికి హెల్ప్ చేసేవాడిని. ఆ తర్వాత ఊర్లో ఎక్కువ మంది టైఫాయిడ్ తోటి తెలిసిన వాళ్ళు, టైఫాయిడ్ తోటి జ్వరం వచ్చి అది సదుపాయాలు లేక చనిపోయేవారు. అప్పట్లో కొవ్వూరు కానీ రాజమండ్రి కూడా వెళ్తాను కూడా పెద్ద ఫెసిలిటీస్ ఉండే కాదు బస్సులు. అండ్ ప్రజలకు కూడా అంత తెలిసి కాదు, ఏదో లోకల్ మందులు వాడి
చనిపోయేవారు వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉండేది అందుకని ఏదో బాగా చదువుకొని డాక్టర్ అయితే విలేజ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేయొచ్చు ఫ్రమ్ ది బిగినింగ్ విలేజ్ డాక్టర్ గా ఉందామని అనుకునేవాడిని తర్వాత మీరు విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదివారు ఆ తర్వాత మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ పీజీ చేయడానికి ఎన్నో అవకాశాలున్నా మీరు అమెరికా వెళ్ళి పీజీ చేశారు దీని వెనక ఏమైనా స్టోరీ ఉందా అవునండి ఇది నేను ఎప్పుడు బేసిక్ స్కూల్కి వెళ్ళలేదు అందుకని హ్యాండ్ రైటింగ్ ఎప్పుడూ రాలేదు చదివేవాడిని అది ఇక్కడేమో ఎస్ఏ టైప్స్ ఆ ఎస్ఏస్ అన్ని అందంగా రైటింగ్ ఉంటే కానీ టీచర్కి అండర్స్టాండింగ్ ఉండాలి అందుకని ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు ఒక ఇండియాలో అన్ని ఎస్ఏ కోర్సెస్ అమెరికాలో అయితే ఏమో మల్టిపుల్ చాయిస్ ఏబిసిడి మనకు ఉన్న నాలెడ్జ్ అంతా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మార్క్స్ బాగా వస్తాయి అందుకని ఈ పీజీ ఇక్కడ చేయటం వీల్లేదని మా టీచర్లు చెప్పారు ఫ్రమ్ ది బిగినింగ్ నాకు అదే ఉండేది ఇంగ్లాండ్లో కూడా ఎస్ఏ టైప్స్ అందుకని మేము అమెరికా ఎగ్జామినేషన్కి వెళ్ళి అమెరికా వెళ్తే మల్టిపుల్ చాయిస్లో అక్కడ సక్సెస్ఫుల్గా తయారయ్యాను ఇంకో విషయం అండి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో వెళ్ళి కార్డియాలజీలో చేశారు అంటే ఆ రోజుల్లో కార్డియాలజీ పీజీ చేయడానికి ఎన్నో సబ్జెక్ట్స్ ఉండగా మీరు ఈ కార్డియాలజీని స్పెషలైజ్ చేయడానికి కారణం ఏంటి ఈ మా పల్లెటూరులో ఎక్కువ మంది అప్పుడు రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని గుండె జబ్బులు ఎక్కువ అయ్యాయి పిల్లలకి అది ఇప్పుడు ఉన్నవి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి వాటికి కొన్ని సెంటర్లోనే చేయగలిగేవారు అమెరికా చాలా ముందు ఎక్స్పీరియన్స్ ఎక్కువ గుండె ఆపరేషన్లు చేస్తున్నారు అండ్ ట్రైనింగ్ కూడా బాగుంది అక్కడ అందుకని అందులో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చి చేయాలనే ఉద్దేశంతో కార్డియాక్ సర్జరీ తీసుకున్నానండి అంటే మీరు బై చాయిస్ తీసుకున్నారు మీ అంతటి మీరు సెలెక్ట్ చేసుకొని కార్డియాలజీ చదవాలి అని మేము వెళ్ళిన అమెరికా వెళ్ళిన టైంలో ఇది ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉన్నాయండి ఏ స్పెషాలిటీ కావాలన్నా వచ్చేవి సిటీజీ వచ్చేవి సిటీజీగా వచ్చేవి ఇంట్రెస్ట్ ఉండి బాగా చదివి వాళ్ళు చేసిన టెస్ట్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి నాకు అందుకని ఇది కార్డియాక్ సర్జరీ కావాలని అనుకున్నాను అందులో సీటు ఈజీగా వచ్చిందండి అంటే దీని తర్వాత ఏమన్నా రీసెర్చ్ చేయటం అంటూ అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళటం జరిగిందంటారా కేవలం పీజీతో ఆపేశారా పీజీతో ఆఫ్ చేసామండి ది డెవలప్మెంట్ అంతా 1970కే వచ్చిందండి కార్డియాక్ సర్జరీ అమెరికాలో అది అందుకని అక్కడే పీజీ మానేసి ప్రాక్టీస్ మొదలుపెట్టామండి అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశామండి 10 ఇయర్స్ ట్రైనింగ్ అండి మొత్తం 35 ఇయర్స్ అండి తర్వాత డాక్టర్ గారు ఇంకొక విషయం అండి మనం ఇండియాలో ఈ మధ్య గుండె జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అయినాయి ఎంతోమంది ఆపరేషన్స్కి రావటం బైపాస్ ఆపరేషన్స్ ఇవన్నీ జరగటం చూస్తూ ఉన్నాం స్థూలంగా కనీసం ఇండియాలో కాకపోయినా మన రాష్ట్రంలో ఈ గుండె జబ్బులు పెరగటానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్గా మీరు కారణాలు ఎలా విశ్లేషిస్తారు అది ఎక్కువ ఇప్పటి రోజుల్లో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందండి చిన్నప్పటి నుంచే స్ట్రెస్ జాబ్స్కి పిల్లల చదువులకి స్ట్రెస్ ఎక్కువైంది అది స్ట్రెస్ ఆల్సో ప్లే ఉంది తర్వాత డయాబెటీస్ మనం ఎక్కువ మంది చుట్టాల్లో పెళ్లి చేసుకున్న మూలని ఈ డయాబెటీస్ కూడా ఎక్కువైందండి తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ వచ్చినాయి ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ డాల్డా పామ్ ఆయిల్ దే ఆర్ యూజింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఈవినింగ్ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళి తింటున్నారు దీనివల్ల ఫుడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందండి అండ్ అది ఎక్కువ మంది ఇప్పుడు నడవటం కానీ లేదు ఆటో కానీ బస్సులో కానీ వెళ్తామే కానీ ఎక్కువ కారులలో వెళ్తామే కానీ ఎక్కువ అది నడవటం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి చాలా తక్కువ అయిపోయిందండి అది దానివల్ల కూడా ఉంటుంది తర్వాత వీటి సిగరెట్లు కాలుస్తాం వీటి వల్ల చాలా ఇంక్రీజ్ అవుతుంది యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి దీనికి
సరిగ్గా ముందుగానే పరీక్ష చేయించుకోవాలి. అందుకని ఇవి ప్రివెంటివ్ థెరపీ చాలా మంది మన డాక్టర్లు గాని అది గవర్నమెంట్ గాని న్యూస్ పేపర్లు గాని ఎక్కువగా ప్రెస్ చేయటం లేదు. ఇన్ 1970లో అమెరికాలో 60స్లో ఈ ఒక్కసారి వాళ్ళకు కూడా హార్ట్ డిసీజ్ వచ్చేసేటప్పటికి ప్రెస్ మీడియా ఎవ్రీడే ప్రెస్సింగ్ వాట్ ఇస్ ది ప్రాబ్లమ్, ఎప్పుడు ఎగ్జామినేషన్ చేయించుకుంటాం, కొలెస్ట్రాల్ హైయా, డయాబెటీసా, బ్లడ్ ప్రెషరా, స్మోకింగ్ వల్ల, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ప్రతి వాళ్ళని ప్రతిరోజు ప్రతి వీకెండ్ న్యూస్ పేపర్లో వచ్చేటప్పటికీ ఎడ్యుకేటెడ్ చేసి నా వాళ్ళకి చాలా గుండె జబ్బులు చాలా తగ్గిపోయింది. మన ఇప్పుడు ప్రెస్ హ్యాస్ టు ప్లే బిగ్ రోల్ ఈ అవేర్నెస్ ఇది ఈ గుండె జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు, ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు చాలా తగ్గుతాయని చెప్తూ ఉంటే బాగా తగ్గిపోవచ్చండి. స్థూలంగా చూస్తే అమెరికాలో వైద్య సదుపాయాలకి మన భారతదేశంలో వైద్య సదుపాయాలకి ఎలాంటి తేడా ఉంది? అది అమెరికాలో నర్సింగ్ కేరు, పారామెడికల్ కేరు చాలా బాగుంటుంది. అందరూ చాలా ఎడ్యుకేటెడ్, డెడికేటెడ్ టు వర్క్, డెడికేటెడ్ టు ది పేషెంట్ కేరు. అందుకని సూపర్వైజర్స్ అక్కర్లేదు. ఇక్కడ ప్రతిదానికి ఒక సూపర్వైజరు, సూపర్వైజర్ బై సూపర్వైజరు, సూపర్వైజర్ బై సూపర్వైజరు, ఈ ఐదారు సూపర్వైజర్ ఐదారుకి పనిచేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. అది అందుకని డాక్టర్ చేసినా కానీ మెయిన్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఈ రెస్పిరేటరీ కేరు, నర్సింగ్ కేరు. అంటే మీరు అన్ని సంవత్సరాలు అక్కడ ఒక మంచి జీవితాన్ని, మంచి ప్రొఫెషన్ని వదులుకొని హైదరాబాద్ వచ్చి మీరు ఒక సొంతగా హాస్పిటల్ స్థాపించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? 1995లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా డాటర్, సెకండ్ డాటర్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. షీ వాజ్ 19 ఇయర్స్ ఓల్డ్. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తన పేరు మీద ఒక సంథింగ్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ పెట్టాలని ఉంది. ఇక్కడ ఈ కార్డియాక్ హాస్పిటల్స్ మల్టిపుల్ హాస్పిటల్స్ ఆర్ దేర్, కానీ ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి నాట్ అఫోర్డబుల్. ద కేర్ కూడా లెస్, ఫుల్ టైం కాకుండా మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఫుల్ టైం డాక్టర్స్ పెట్టకుండా అండ్ ఫీ ఫర్ సర్వీసు, ఇవన్నీ లీడింగ్ టు ది అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, అన్నెసరీ టెస్ట్, ప్లస్ అన్నెసరీ ప్రొసీజర్స్ గోయింగ్. అందుకని నేను హాస్పిటల్ పెట్టి ఫుల్ టైం డాక్టర్స్ పెట్టి ఈ హాస్పిటల్లో నో అన్నెసరీ టెస్ట్, అన్నెసరీ ప్రొసీజర్స్ చేద్దామని చేశాం. ఎందుకంటే మా డాక్టర్లకి 10 ప్రొసీజర్ చేసినా, 15 ప్రొసీజర్ చేసినా సేమ్ శాలరీస్ ఫుల్ టైమ్. అండ్ అందుకని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసి వీ విల్ బి సెపరేట్ దెన్ అదర్ హాస్పిటల్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. అండ్ ఎక్విప్మెంట్ ఏమో మంచి కొని డాక్టర్స్కి అమెరికాలో ఎక్విప్మెంట్ మంచివి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తారు. ఈవెన్ యావరేజ్ డాక్టర్ కెన్ డూ గుడ్ జాబ్ విత్ ఎ గుడ్ ఎక్విప్మెంట్. సో అందుకని మేము అవి ఇన్సిస్ట్ చేసి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తున్నాం. అది దాని ఒక హాస్పిటల్ కొంచెం డిఫరెంట్గా అదర్ హాస్పిటల్ ఉంటే హెల్దీ కాంపిటీషన్ వచ్చి వాళ్ళు కూడా అప్ టు డేట్ చేసుకుంటారని ఈ హాస్పిటల్ పెట్టాం. అంటే నిజంగా హైదరాబాద్లో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, ఈ విధంగా మీ హాస్పిటల్ వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండబోతోంది అంటారు? అవునండి, ఇది ఫుల్ టైం పెడతాం. ఫుల్ టైమ్ ది ఫీ ఫర్ సర్వీస్ అనగానే హ్యూమన్ టెండెన్సీ, అన్నెసరీ టెస్ట్, అన్నెసరీ ప్రొసీజర్స్ విల్ ఎండ్ అప్. ఇది ఇమీడియట్గా పేషెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, మీకు ఇది చేస్తేనే కానీ మీరు లైఫ్ థ్రెటన్ అని
భయపెట్టి అన్నెసరీ ప్రొసీజర్లు చేస్తారు అవి ప్రివెంట్ చేయడానికి ఇది ఒక ఐడియల్ హాస్పిటల్ పెట్టాలని పెట్టామండి ఇందాక మీరు చెప్పారండి మీ ఊళ్ళో చిన్నప్పుడు మీరు చూసినటువంటి పరిస్థితులు తర్వాత చాలా మందికి జ్వరాలు రావటం వాటన్నిటిని చూసి మీకు డాక్టర్ అవ్వాలి ఇలా సేవ చేయాలి అని కోరిక వచ్చింది అన్నారు మరి అటువంటి అప్పుడు అక్కడ మీ ఊళ్ళోనో మీ జిల్లాలోనో కాకుండా హైదరాబాద్ లో వచ్చి ఈ హాస్పిటల్ పెట్టడం వల్ల మీరు అనుకున్నవి ఎంతవరకు సాధించగలుగుతున్నారు 1972 లో ఈ అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఇండియాకి వద్దామని ట్రై చేశానండి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో జాబ్ కోసం ట్రై చేశాను లో కార్డియాక్ సెంటర్ కాని పొలిటికల్ రీజన్ ముందు జాబ్ మళ్ళీ నేనేమో నీకు లోకల్ ఎక్స్‌పీరియన్స్ లేదని వెంగళరావు ఉన్నప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు చీఫ్ మినిస్టర్ గా మీరు వచ్చి తప్పకుండా మేము హెల్ప్ చేస్తామని లోకల్ డాక్టర్స్ కోర్టుకి వెళ్లి టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ లోకల్ ఎక్స్‌పీరియన్స్ లేదని ప్రివెంట్ చేశారు అందుకని ఇంకా రాలేదు ఆ అమెరికాలోనే అప్పుడు లేక అమెరికాలోనే ఉండిపోయామండి అది అక్కడైతేనేమో దే విల్ రికగ్నైజ్ ది యువర్ మెరిట్ అండ్ ఆల్సో దే విల్ ట్రీట్ యూ బెటర్ కంపేర్ టు హియర్ దే డోంట్ సీ ది కలర్ దే డోంట్ సీ ది యువర్ యాక్సెంట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ట్రైన్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ దే విల్ అప్రిషియేట్ అండ్ గివ్ ఏ జాబ్ ఇక్కడ కొంచెం అన్నీ కొంచెం కష్టం అవుతాయి అందుకని నే చేసిన స్పెషాలిటీకి ఇక్కడ 70లో ఆపర్చునిటీ లేదు ఎప్పుడు నేను ఇక్కడికి రావాలనే ఉండేది అండ్ కాకల సుబ్బారావు గారు కూడా బాగా తెలుసు ఆయన కూడా మీరు వచ్చి చేయాలని చెప్పేవారు అది అందుకే మా ఊర్లో చిన్న హాస్పిటల్ కట్టాం నేను చేయగల విలేజ్లో చేద్దామనుకున్నది అక్కడ చిన్న హాస్పిటల్ కట్టి ముళ్ళపూడి హాస్పిటల్ అని గవర్నమెంట్కి ఇచ్చాం వాళ్ళ వల్ల బీదలకి త్రూ ది గవర్నమెంట్ ద్వారానే నేను చేస్తానన్నవి వాళ్ళు చేస్తున్నారు 30-bed హాస్పిటల్ అండ్ ఎనీ టైఫాయిడ్ మలేరియా ఆల్ ప్లస్ రొటీన్ డెలివరీస్ అన్నీ బాగానే చేస్తున్నారు అందుకని అది ఫుల్ఫిల్ అయింది ఈ హైదరాబాదు రెండు రకాలండి హైదరాబాదుకి డాక్టర్లు కావాలన్నా అండ్ మెషిన్స్ ఏదైనా చెడిపోయినా బాంబే నుంచి అండ్ ఎక్కువ బెంగళూరు దిస్ ఇప్పుడు క్యాథ్ ల్యాబ్స్ ఎక్కువ మెజారిటీ బాంబే కానీ బెంగళూరు కానీ ఉన్నారు వాళ్ళకి ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి ఆ రోజు వచ్చి రిపేర్ చేస్తాం తర్వాత టెక్నీషియన్స్ కూడా కంపేర్ టు అదర్ ప్లేస్ వీ కెన్ అవైలబుల్ హైదరాబాద్ ది ఈ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అందుకని హైదరాబాద్లో పెట్టి ఇటీవల కాలంలో మనం చూస్తే ప్రవాస భారతీయులు ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులు మన రాష్ట్రానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో కొంతమంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొంతమంది లిటరీ ఫీల్డ్లో ఇలా మీరు కూడా ఒక ప్రవాస భారతీయులు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి మీకు తెలిసిన డాక్టర్గా వృత్తిలో మీ వైద్య వృత్తిలో మీరు స్థిరపడిపోయారు ఇది కాక ఈ సమాజానికి మీరు ఇంకా చేయదలుచుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా నాకు తెలిసినది ఎక్కువ మెడిసినే కాబట్టి ఫ్యూచర్లో ది పీడియాటిక్ కార్డియాక్ సర్జరీ ఓ చిన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది సక్సెస్ఫుల్ అయితే ఓ 3-4 ఇయర్స్లో ఓ చిల్డ్రన్ హాస్పిటల్ పెట్టి ఆ మిడిల్ ఇన్కమ్ పీపుల్ కూడా హెల్ప్ చేయాలని ఉందండి అది ఇంకా అదర్ దాంట్లో నా టైం అంతా ఈ హాస్పిటల్లో సరిపోతుంది కాబట్టి ఇంకో దానికి చేయగల సహాయం చేయలేము అంటే పూర్తిగా మీరు ఇక్కడే డివోట్ అయిపోయి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందులో నేను సర్జన్స్గా పనిచేస్తున్నాను కాబట్టి టైం కూడా ఉండదండి పేషెంట్ కేరు డైరెక్ట్లీ వీ టేక్ పేషెంట్ కేరు అందుకని నా టైం అంతా పేషెంట్కే సరిపోతుంది ఇంకో దానికి ఇన్వాల్వ్ కావాలంటే కష్టం అండి ఇది ఇపై ఇన్వాల్వ్ అదర్ యాక్టివిటీస్ పేషెంట్ కేరు
డాక్టర్ గారు ఇంకో విషయం అండి, మీరు అమెరికాలో ఆంధ్రాలో ఎంతో పేరు సంపాదించారు, డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఈ ఈ విజేతగా మీరు మీరు సాధించిన ఈ ప్రస్థానంలో మీరు మీరు ఏం సాధించాం అనుకుంటున్నారు, అంటే డబ్బు, సంపద, పేరు, ప్రతిష్టలు ఇలాంటి వాటిల్లో మీ ప్రాధాన్యత దేనికి? రైతులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, రైతులు వచ్చి వాళ్ళు సంతోషంగా ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళి వాళ్ళు మళ్ళీ భూమి దున్నుకున్నారంటే అదే సంతోషం. అంటే మీ మాతృభూమిని మర్చిపోకుండా సేవ చేస్తున్నారు. డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి మీ ప్రొఫెషన్కి వద్దామండి. మన దేశంలో అంటే కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన హోల్ ఇండియాలో చూసుకుంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ కానీ రాను రాను సామాన్యుడికి ఒక అందని ద్రాక్షలాగా అవుతుంది. సో సామాన్య మానవుడికి కూడా ఈ వైద్య సదుపాయాలు కల్పించాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్గా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ముందు ఇన్సూరెన్స్ అని, కామన్ ఇన్సూరెన్స్ అని ఈ 20 ఇయర్స్ ఉన్నప్పుడే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటాం చాలా మంచిది. అంటే ప్రతి వాళ్ళు అది కామన్గా అందరూ తీసుకుంటే అది ఇన్సూరెన్స్. అమెరికాలో కూడా ఇన్సూరెన్స్ అని కంపెనీస్ అని ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోగాల వల్ల ఈ ఈ బర్డెన్స్ ఉండవు. కొత్త నెలకి సంవత్సరానికి 2000 or 1000 రూపాయలు కట్టించుకుని వాళ్ళు అది తీసుకుంటాం చాలా మంచిదండి. ఇప్పుడు జాయిన్ కాకపోతే మీరెవరైనా సరే ఇప్పుడు జాయిన్ కాకపోతే ఇప్పుడు జాయిన్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీల్లో మెడికేర్ మెడికైడ్ జాయిన్ అయితే మంచిది. యంగ్ ఇప్పుడు నాకు అక్కర్లేదు, తర్వాత వస్తుందంటే ఇప్పుడు ఈ హార్ట్ డిసీజ్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. మీ ముందుగా జాయిన్ అయ్యి తక్కువ చేస్తే దట్ అనదర్ వన్ ప్రివెంటివ్ థెరపీ. రోజు సంవత్సరానికి ఒకసారి 25 ఏళ్ళు ఉన్న వచ్చి జనరల్ చెకప్ అని అందులో కొలెస్ట్రాల్ అండ్ షుగరు ఈసీజీ చెస్ట్ ఎక్స్రే తీసుకుని అది అది కూడా ప్రివెంట్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. 40 ఇయర్స్ ఉంటే ఇయర్లీ వన్ టైమ్. ఈ మోడర్న్ టైంలో చాలా మెడికేషన్స్ మంచి మెడికేషన్స్ వచ్చినాయి. 10 సంవత్సరాలు ఇది ఒకసారి డిసీజ్ 15 ఏళ్ళు పడుతుంది సిమ్టమ్స్ వచ్చేటప్పటికి. ఈ 15 సంవత్సరాల్లో మందులు తీసుకుంటుంటే అది ప్రివెంట్ చేయొచ్చు. లైక్ అమెరికాలో లాగా 25 ఏళ్ళకే వాళ్ళు రొటీన్ ఎగ్జామిన్ చేసుకుని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏమో కొలెస్ట్రాల్ మెడిసిన్, షుగర్కు ఉంటే ఇన్సులిన్, అది స్మోకింగ్ మానేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని ఈ ఈ విధంగా చేసుకుంటే ఈ హార్ట్ డిసీజ్ని పారదోలచ్చు. మా అడ్వైజ్ ఆల్ యంగ్ పీపుల్ షుడ్ హ్యావ్ రొటీన్ ఎగ్జామినేషను. మా చూజ్ చేసుకునేటప్పుడు మంచి ల్యాబు, మంచి హాస్పిటల్, ఇండివిజువల్ ప్రాక్టీషనర్కి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు దే కెనాట్ ఎఫోర్డ్ మంచి ల్యాబు. మంచి హాస్పిటల్ చూసుకుని మంచి ల్యాబ్ ఉందో లేదో చూసుకుని అక్కడికి వెళ్ళి అప్పుడు నాకు కొలెస్ట్రాల్ లేదు, నాకు డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు అని అనుకోవాలి. లేక చిన్న చిన్న ల్యాబ్స్కి వెళ్తే వాళ్ళు మంచి రిజల్ట్స్ రావు. అందుకని అది మా అడ్వైజ్ ఇస్ యంగ్ పీపుల్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, రొటీన్ ఎగ్జామ్స్ చెకప్ చేయించుకుని ఆ మెడిసిన్స్ రాస్తే ఆ మెడిసిన్స్ ఫాలో అయ్యి ఒకే డాక్టర్ కానీ ఒకే హాస్పిటల్ కానీ ఫాలో అవుతూ మంచిదండి. ఇంకొక విషయం అండి, మీరు ఒక డాక్టర్గా ఒక 40-45 ఏళ్ళ సర్వీస్లో ఒక సక్సెస్ఫుల్ సర్జన్గా ఎదిగిన ఈ ప్రస్థానంలో కష్టాలు నష్టాలు అనండి లేకపోతే ఫెయిల్యూర్స్ అనండి అలాంటివి ఏమైనా వచ్చాయా? వస్తే వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయండి. మేము చేసిన సర్జరీ అందరికీ సక్సెస్ఫుల్ కాదు. మీ కొంతమందికి లేట్ స్టేజ్లో వస్తారు, వాళ్ళు కూడా మేము ట్రై చేస్తాం కానీ అందులో ఒక 10-15% ప్రాబ్లమ్స్ వస్తాయి. విత్ హోల్ హార్టెడ్లీ హెల్ప్ దెమ్ అని వర్క్ చేస్తాం కానీ ఆ చనిపోయినప్పుడు మాకు బాధగానే ఉంటుంది. 2 వారాల దాకా ఫ్యామిలీకే కాకుండా మాకు బాధగానే ఉంటుంది. కానీ
సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ దాంట్లోనే థింక్ ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఏం చేస్తే నెక్స్ట్ ఇంకో పేషెంట్ కి బాగుపడతాడు అది మేము రివ్యూ చేసుకుంటూ నెక్స్ట్ మిస్టేక్ గాని ఆర్ ఇంకో విధంగా గాని అదే టైప్ పేషెంట్ కి ట్రై చేస్తున్నాం అది ఇంప్రూవ్ అవుతుంది కొంత అమెరికా పేషెంట్స్ కి ఇండియన్ పేషెంట్ కి కొద్దిగా తేడా ఉన్నాయి ఆ తేడాలు అన్నీ ఇప్పటికి మాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిని అండ్ ఇండియన్ పేషెంట్ కి సరిపడగా మందులు ఇస్తాం అది ఆపరేషన్ లో కూడా కొద్దిగా చేంజెస్ ఎన్ని చేసాం అది ఈ నా వి ఆర్ ఇన్ రైట్ ట్రాక్ అంటే మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకుంటూ అంటే ఈ సక్సెస్ లో కేవలం వృత్తిపరమైనటువంటి ఫెయిల్యూర్స్ కాకుండా ఒక డాక్టర్ వెంకటరత్నం గారికి ఇంకా వేరే ఫెయిల్యూర్స్ ఏమీ లేవంటారా అంటే మీ ఎదుగుదలలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవంటారా చాలా ఉంటాయి గానీ అయ్యమిని మానవుడికి ఎప్పుడు కొన్ని ఉంటాయి అవన్నీ తోసిపుచ్చుకొని ముందుకి హెల్ప్ సొసైటీకి ఏమి హెల్ప్ చేయాలి అని సొసైటీని చూడాలి సొసైటీకి ఎలా హెల్ప్ చేయాలి అని చూసుకుంటూ ఉంటే ఈ ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతాం డాక్టర్ ఇంకొక విషయం అండి మీరు చెప్పారు సక్సెస్ ఫెయిల్యూర్ అని ఈనాటి మా విజేత కార్యక్రమంలో ఒక ఒక విజేతగా మీరు సక్సెస్ కి ఇచ్చే నిర్వచనం ఏంటి అది సంతోషంగా మా యువర్ కొలీగ్ కి హెల్ప్ చేశామని దట్స్ ఆ సంతోషమే హెల్ప్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు సొసైటీకి ఎంత హెల్ప్ చేయగలను అన్నది చనిపోయే ముందు ఆలోచించుకుంటే కొంత సొసైటీకి కొంత మనం హెల్ప్ చేశాం ఆనందంగా వెళ్ళిపోవచ్చని ఉంటుంది ఈ హాస్పిటల్ స్థాపించి మీరు ఎంతో సేవ చేస్తున్న ఈ నేపథ్యంలో మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి ఈ ఈ హాస్పిటల్ ని ఐడియల్ హాస్పిటల్ గా గుడ్ అది గుడ్ రిఫరల్ సెంటర్ గా ఇంప్రూవ్ చేసి మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇదే ఐడియల్స్ తోటి రన్ చేస్తారని ఆశిస్తున్నాం అంటే వీటికి ఏమన్నా మీ దగ్గర మాస్టర్ ప్లాన్ అనేది ఉంది అంటారా ఇప్పుడు ట్రైనింగ్ అంతా మాస్టర్ ప్లాన్ ఉందండి కానీ స్లోలీ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో విల్ ఇంప్రూవ్ ఇట్ అంటే ఇంకొక ప్రశ్న అండి ఆఖరిగా ఈ కార్యక్రమం ద్వారా మీరు మన మన తెలుగు ప్రజలకు గాని తర్వాత ఈనాటి యువతకి గాని మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఎవరైనా చిన్న కుటుంబంలో వచ్చిన డబ్బులు ప్రశాంతి కాకుండా ఆరోగ్యంగా అండ్ విత్ హార్డ్ వర్కింగ్ విత్ హానెస్టీ యూ కెన్ కమ్ అప్ బై యువర్ సెల్ఫ్ సో ట్రై హార్డ్ వర్క్ హార్డ్ అండ్ హానెస్ట్లీ గివ్ యువర్ ఒపీనియన్ డాక్టర్ వెంకటరత్నం గారు ఈరోజు ఈ విజేత కార్యక్రమంలో పాల్గొని మీ గురించి మీ హాస్పిటల్ గురించి మీ వైద్య సదుపాయాల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి ప్రజలకు నమస్కారం